టెక్నాలజీ అంతగా లేని రోజుల్లో కొన్నేళ్ల క్రితం ఏకకాలంలో తెలుగు హిందీ రెండు భాషల్లో ఓ భారీ బడ్జెట్తో జానపద సినిమా తీసి సూపర్ స్టార్ కృష్ణ సంచలనం సృష్టించారు. కృష్ణ చేసిన ఆ సంచలనమైన సినిమానే సింహాసనం. నటనతో పాటు తొలిసారి దర్శకుడిగా మారి మెగాఫోన్ పట్టి సూపర్ స్టార్ చేసిన ఈ డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా గురించి అందరూ తెలుసుకోవలసిన విషయాలున్నాయి. అవి తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. 1985లో హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న కృష్ణ తన మనసులో ఉన్న దర్శకత్వ ఆలోచనను తన సోదరులతో పంచుకున్నారు. కృష్ణ దర్శకత్వం చేయాలని ఉంది అని చెప్పగానే సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు ఇద్దరూ సంతోషపడ్డారు. అయితే కృష్ణ డైరెక్ట్ చేసే తొలి సినిమా మామూలుగా ఉండకూడదని, ఓ సంచలనం అవ్వాలని అనుకున్నారు. ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అంటూ చర్చల్లోకి దిగారు. చివరికి అందరూ జానపదంకే ఓటేశారు. అప్పటికే జానపదం నేపథ్యంలో సినిమాలు చేసినప్పటికీ ఈసారి వాటికి మించి ఓ గొప్ప కథతో సినిమా చేయాలనుకున్నారు కృష్ణ. రచయిత త్రిపురనేని మహారథితో కలిసి కృష్ణ, హనుమంతరావు, ఆదిశేషగిరిరావు చర్చలు జరుపుతున్నారు. చివరికి ఒక కథ కుదిరింది. కాకతీయ సామ్రాజ్యంలోని కొన్ని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకుని అలకానందాదేవి, విక్రమసింహ సేనాపతి పాత్రలతో ఒక మంచి కథ అల్లారు. ఆ కథకి సింహాసనం అనే టైటిల్ను సూచించారు కృష్ణ సోదరుడు హనుమంతరావు. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టారు. సినిమాను భారీ బడ్జెట్తో ప్రేక్షకులు నివ్వురపోయేలా నిర్మించాలని కృష్ణ డిసైడ్ అయ్యారు. దానికి సోదరులిద్దరూ తగ్గేదేలే అన్నారు. దీన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కించాలి అనుకున్నారు. అనుకున్నదే తడువుగా రెండు భాషల్లో ఒకేసారి చిత్రీకరించేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు. హిందీలో జితేంద్రని హీరోగా పెట్టి తీయాలని ఫిక్స్ అయ్యారు కృష్ణ. అలాగే సినిమా ఆధునిక హంగులతో తెరకెక్కించాలి అనుకున్నారు. అందుకే 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ లాంటివి ప్లాన్ చేశారు. దాంతో దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మొదటి 70mm సినిమా, మొదటి స్టీరియోఫోనిక్ సౌండ్ సినిమాగా సింహాసనం హిస్టరీ క్రియేట్ చేసింది. కృష్ణ ఆదిత్యవర్ధనుడు, విక్రమ సేనాపతిగా ద్విపాత్ర అభినయం చేయడానికి ఫిక్స్ అయ్యారు. హీరోయిన్స్గా జయప్రద, రాధాలను తీసుకున్నారు. మిగతా పాత్రలకు కాస్టింగ్ ఫైనల్ చేశారు. సంగీత దర్శకుడిగా బాలీవుడ్లో మంచి ఫామ్లో ఉన్న బప్పీలహరిని ఫిక్స్ చేసుకున్నారు. ఆయనకి తెలుగులో వచ్చిన మొదటి అవకాశం కావడంతో అద్దిరిపోయే ఎనర్జెటిక్ ట్యూన్స్ రెడీ చేసిచ్చారు. పద్మాలయ స్టూడియోస్లో 50 లక్షల వ్యయంతో భారీ సెట్ వేశారు. అంత ఖర్చుతో సెట్ వేసి కృష్ణ గారు చాలా డేర్ చేస్తున్నారండి అంటూ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. పద్మాలయలో సినిమాను ప్రారంభించారు. ప్రారంభం రోజు మొదటి షాట్కి అక్కినేని నాగేశ్వరరావు గారు క్లాపిచ్చారు. అక్కడి నుండి చకచక షూటింగ్ జరిగిపోయింది. ఇటు తెలుగు, ఇటు హిందీ రెండు వెర్షన్స్ని కేవలం 65 రోజుల్లోనే పూర్తి చేశారు. సినిమా మేకింగ్ మొత్తానికి దాదాపు 3.5 కోట్ల వరకు ఖర్చు తేలింది. అప్పటి వరకు ఇదే భారీ బడ్జెట్. ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయడం కృష్ణ వల్లే సాధ్యమైంది. ఏది ఏమైనా కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటూ ఇండస్ట్రీలో అందరూ గొప్పగా చెప్పుకున్నారు. రిలీజ్కు ముందు విడుదలైన పాటలు మోత మోగించి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ అనిపించుకున్నాయి. ముఖ్యంగా ఆకాశంలో ఒక తార సెన్సేషనల్ హిట్ అయింది. ఆ సాంగ్లో మ్యూజిక్ తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త అనుభూతిని కలిగించింది. సినిమా ప్రమోషన్ ఏదైనా కొత్తగా చేయాలి అనుకున్నారు కృష్ణ. అంతకుముందు వరకు పోస్టర్కి వాడిన 4, 6, 9 షీట్లు కాకుండా ఏకంగా 24 షీట్లతో పోస్టర్స్ని ప్రింట్ చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు 24 షీట్ల పోస్టరే కామన్ అయిపోయింది. సినిమాపై వచ్చిన క్రేజ్తో భారీ రేట్లకు సినిమా నమ్మేశారు. అప్పట్లో ఆ రేట్లకు సినిమా నమ్మడం ఓ సంచలనం. 21 మార్చ్ 1986లో భారీ అంచనాలతో 85 ప్రింట్లతో 150 థియేటర్స్లో విడుదలైన సింహాసనం ప్రేక్షకులచే కేకలు పెట్టించి కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దర్శక నిర్మాతగా కృష్ణ చేసిన ఈ సాహసానికి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ సినిమా మొదటి వారమే 1,51,65,000 వసూలు చేసి ఆల్ టైమ్ స్టేట్ రికార్డు సృష్టించింది. తొలిసారిగా వైజాగ్లోని చిత్రాలయ థియేటర్లో 100 రోజులు, హైదరాబాద్లోని దేవీ థియేటర్లో రోజుకి 4 ఆటలతో 105 రోజులు ప్రదర్శించబడింది. 41 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. రాయలసీమలో 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఘనత తొలిసారిగా ఈ సినిమాకే దక్కింది. 1986 జూలై 12న
సినిమాకు సంబంధించి శత దినోత్సవ వేడుకను చెన్నైలోని విజీఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేశారు. ఆ వేడుకకు నలుమూలల నుండి వేల మంది కృష్ణ అభిమానులు చెన్నైకి తరలివచ్చారు. ఆ వేల మంది అభిమానుల మధ్య చిక్కుకుపోయిన హీరోయిన్ జయప్రద స్టేజ్ పైకి ఎక్కలేకపోయింది. తర్వాత ఆమెను స్టేజ్ ఎక్కించేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ నిర్వాహకులు. ఆ భారీ వేడుకకు హిందీ వెర్షన్లో హీరోగా నటించిన బాలీవుడ్ నటుడు జితేంద్ర, సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకరత్న దాసరి నారాయణరావు ముఖ్య అతిథులుగా హాజరై యూనిట్ని అభినందించి షీల్డులు అందజేశారు. కృష్ణ ద్విపత్రాభినయం చేస్తూ కథ, చిత్రానువాదం, కూర్పు, నిర్మాణంతో పాటు దర్శకత్వ బాధ్యత కూడా తీసుకోవడం చెప్పుకోవలసిన గొప్ప విషయం. నటుడిగా ఉంటూ ఇన్ని బాధ్యతలు చేపట్టి శభాష్ అనిపించుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. అందుకే ఇన్నేళ్లైనా ఆయన అందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కృష్ణ దర్శకత్వం వహించిన సింహాసనం ఇప్పటికీ జానపద చిత్రాలకు ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది. సూపర్ స్టార్ ధైర్య సాహసాలతో ఎక్కడా వెనకడుగు వేయకుండా భారీ వ్యయంతో నిర్మించి తెరకెక్కించిన సింహాసనం ఓ సంచలనం సృష్టించి ఓ అద్భుతమైన జానపద సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. ఇదండి సూపర్ స్టార్ కృష్ణ నటించి డైరెక్షన్ కూడా చేసి సంచలన విజయం సాధించిన సింహాసనం తెర వెనుక సంగతి. మరో క్లాసిక్ సినిమా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.